హలో అండి, నేను మీ లక్ష్మిని. ఇవి కదంబ పుష్పాలండి, చూడండి ఎంత బాగుందో పువ్వు. చిన్న చిన్న పుష్పాలుండి ఇవి బంతి వలె గుండ్రంగా ఉంటుందండి. ఈ పుష్పం చుట్టూతా కూడా చిన్న చిన్న పుష్పాలు ఉంటాయన్నమాట. అసలు చాలా అందంగా ఉంటాయండి. ఈ వరమహాలక్ష్మికి, కనక మహాలక్ష్మికి ఈ కదంబ పుష్పాలంటే చాలా ఇష్టమటండి. ఈ పుష్పాలతో పూజిస్తే చాలా మంచిదంటారు. ఇక్కడ మీకు ఇంకో కలర్ చూపిస్తున్నాను చూడండి, పూర్తిగా ఎల్లో కలర్లో ఉండి దాని చుట్టూతా చిన్న చిన్న వైట్ కలర్లో పుష్పాలు ఉన్నాయి. చూసారు కదా ఎంత బాగున్నాయోనండి ఈ పువ్వులు. చూడటానికి కూడా భలే అందంగా ఉంటాయి. ఈ పువ్వులు రెండు రకాలు ఇక్కడ మీరు చూస్తుంది. ఒకటి పూర్తిగా వైట్ కలర్లో ఉంది, సో ఒకటి ఎల్లో కలర్లో ఉంది. ఇక్కడ నేను రెండు కలర్స్ చూపిస్తున్నాను మీకు. ఈ పువ్వు చుట్టూతా చిన్న చిన్న పువ్వులు 108 పువ్వులు ఉన్నాయండి. 108 సహస్రనామాలతో చదువుతూ ఒక్కొక్క పుష్పాన్ని అమ్మవారి దగ్గర సమర్పించి పూజ చేసుకుంటే కనుక చాలా మంచిది అని అంటారు. లలిత సహస్రనామంలో మణిద్వీపంలో కదంబ వనవాసిని అని మనం తలుచుకుంటూ ఉంటాం కదండి, ఆ పుష్పాలేనండి ఈ కదంబ పుష్పాలు. చూశారు కదండి చెట్టు, ఈ చెట్టు నిండా అయితే కదంబ పువ్వులు చాలా ఉన్నాయండి. అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు, అంత బాగున్నాయి. చెట్టు అంతా కూడా విరగగాసాయండి ఈ కదంబం పువ్వులు. ఈ కదంబం చెట్టు పైన దుర్గాదేవి నివాసం ఉంటుంది అని మనకి పురాణాలు చెప్తున్నాయి. సో ఇది చాలా పెద్ద చెట్టు అండి, చాలా పొడవుగాను చాలా పెద్ద వృక్షంలా ఉంటుంది ఈ చెట్టు. సో పువ్వులు కూడా మంచి సువాసనతో చాలా బాగుంటాయండి ఈ పువ్వులు. ఈ పువ్వుల్ని ఎక్కువగా తేనెటీగలు ఆకర్షిస్తాయంటండి. ఈ పువ్వులు ఎక్కువగా వర్షాకాలంలో పూస్తుంటాయండి. అలాగే ఈ పువ్వు చక్కగా గుండ్రంగా బంతి వల్లే ఉండి చిన్న చిన్న తెల్లటి పువ్వులతోటి చక్కగా ఉంటుందండి. చూడటానికి భలే అందంగా ఉంటుంది. ఈ చెట్టు ఆకులు కూడా చాలా పెద్ద ఇస్త్రాకుల్లాగా ఉంటాయండి. చాలా వెడల్పుగా ఉండి ఆకులు కూడా చాలా పెద్ద సైజు పరిమాణంలో ఉంటాయి. సో ఆకుల పైన ఇలా గీడ్స్ అయితే ఉంటాయండి, చాలా పెద్ద సైజులో ఉంటాయి ఆకులు. కదంబ వృక్షాన్ని దేవతా వృక్షం అని కూడా అంటారండి. వరాలు కురిపించే వరమహాలక్ష్మికి, కనక మహాలక్ష్మి అమ్మవారికి మాఘశిర మాసంలో, శ్రావణ మాసంలో అత్యంత ప్రీతికరమైన మాసాలలో ఈ పువ్వులతో పూజిస్తే చాలా మంచిదంటారు. ఇక్కడ చూపిస్తున్న కదంబ పుష్పాలు ఎక్కడైనా కనుక కనిపిస్తే చక్కగా ఈ పువ్వులు తెచ్చుకొని అమ్మవారికి పూజిస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం అండి. వరలక్ష్మి వ్రతం రోజు కూడా ఈ పువ్వులు చాలా రేటుకి అమ్మారండి. ఒక్కొక్క ఫ్లవర్ అయితే 30 రూపీస్కి అమ్మారు. సో చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో కదంబం పుష్పాలు. ఈ పుష్పాలు మీకు ఎక్కడైనా కనిపిస్తే కనుక చక్కగా ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి ఒక్క పువ్వు అయినా సమర్పించండి, చాలా మంచిది. నేను మామూలుగా నడుచుకుంటూ వెళ్తున్నానండి. అలా వెళ్తున్నప్పుడు నాకు ఈ చెట్టు కనిపించింది. ఇంకా చూడగానే చక్కగా వీడియో తీసి వ్యూవర్స్ అందరికీ చూపించాలి. సో ఈ చెట్టు గురించి చెప్పాలి, ఈ పువ్వుల విశిష్టత గురించి తెలియపరచాలని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నానండి. చూసారు కదండి చెట్టు అంతా కూడా పువ్వులు ఎంత అందంగా వికసించి ఉన్నాయో. ఇవి స్టార్టింగ్లో గ్రీన్ కలర్లో ఉంటాయండి, పువ్వు వస్తున్న సమయంలో గ్రీన్ కలర్లో ఉంటాయి. సో పువ్వు అంతా తయారైపోయిన తర్వాత ఇలా ఎల్లో కలర్లోకి వచ్చేసి చిన్న చిన్న పుష్పాలతోటి చాలా అందంగా ఉంటాయండి. సో కదంబ వనవాసిని అని అంటారు కదా అమ్మవారిని, ఈ కదంబ పువ్వులతో పూజిస్తే చాలా మంచిదటండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.